అన్నా ఇది ఒక ప్రెసెంట్ యూత్ కి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లో ఉన్న యూత్ కి కానీ మొత్తం ఆ కుమారే ఆంటీ గానీ ట్రెండింగ్ లో ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసి పెట్టేసిండు. సో అవన్నీ చాలా బాగా కనెక్ట్ అవుతారు. మంచి కాన్సెప్ట్ తీసుకుని చిన్న కాన్సెప్ట్ తీసుకుని అందరికి తీసుకెళ్ళి చాలా బాగా నచ్చింది నాకైతే. సినిమా అంటే ఇది అని చెప్తా, ఒక మంచి సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన మన మలయాళంలో వచ్చి కొన్ని సినిమాలు ఇష్ట కాలేదని ఈ సినిమా చాలా బాగా నచ్చింది. దీనికి ప్రభుత్వాలు కూడా అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, మన తెలుగులో రాజమౌళి గారు ప్రొడ్యూస్ చేశారని తెలిసింది. సినిమా అయితే చాలా బాగుందన్న, ఇలాంటి సినిమాలు ఎప్పుడు అర్థగా వస్తాయి ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా చూపించారు. ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది. అంటే కొన్ని సినిమాలు ఇప్పుడు చూసాం బేబీ కానీ చాలా సినిమాలు మధ్యలో ఆ బ్రేకప్ అవి ఇవి ఉంటుంది, దీని అలా కాదు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఒకటే నడుస్తుంది. అది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అంటే కొంచెం లాస్ట్ వరకు ఎండింగ్ వరకు నడిపిన సినిమా చాలా కష్టం, అలాంటి సినిమా నడిపించారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా అయితే ఓవరాల్గా నేను చెప్తున్నా కదా ఈ వీకింగ్ ఇదే బ్లాక్ బస్టర్ అని చెప్తాను, ఎందుకంటే అక్కడ 3 కోట్లు పెట్టి తీస్తే 100 కోట్లు వచ్చిందని చెప్పారు. ఇక్కడ అదే దానికన్నా ఎక్కువ కలెక్షన్ చేస్తే వాడే వాడితే దీనికి వచ్చే థియేటర్ దీనికి దొరికినాయి అంటే పక్క సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాయి. చాలా బాగుంది నా కామెడీ అయితే అసలు ఇంకా మామూలుగా లేదు. ఇంకా మన వాళ్ళు మన కుమార్ ఆంటీ గురించి ఇంకా ఆవేశ ఉంటారు చాలా గురించి పెట్టారు, చాలా బాగా నచ్చింది. జాతిరత్నాలకి దీనికి అసలు కంపారిజన్ ఉండదు, దానికన్నా మంచిగా ఉందని చెప్తాను. ఎందుకంటే సినిమా నేను జాతరకల కన్నా బేబీ కన్నా చాలా మంచిగా ఉంది, ఎందుకంటే అవి వేరే జోన్, ఇది వచ్చేసరికి వేరే జోన్ కాబట్టి చాలా బాగుంటుంది. సినిమా కొత్తగా అనిపిస్తుంది నా, మన తెలుగులో ఇలాంటి సినిమాలు రావు ఎందుకంటే ధైర్యం చేయరు ఇట్ అయితే లేదనేసి. మలయాళంలో తమిళ చూసినప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లో ఇట్లా ఉంటారు, మన తెలుగులో తీస్తే ఫ్లాప్ చేస్తారు. అది ఓవరాల్ చాలా బాగుంది అన్న, 5 కి అయితే 4 రేటింగ్ ఇవ్వచ్చు. లాంగ్వేజ్ తో పర్లేదన్న, ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ తో మన కేంద్ర బాబు ఒక మంచి సినిమా వచ్చింది. తెలుగు అంటే కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది. సో ఈ సినిమా ప్రేమలోనే సినిమా మలయాళం డబ్డ్ ఈ డబ్డ్ అని చెప్పి ఎవ్వరు చూడకండి బాబు, మంచి సినిమా ఉంది, మంచి సినిమా మిస్ చేసుకుంటారు. చెప్తున్నా కదా ఒక్క డైలాగ్ అంటే ఒక్క డైలాగ్ నచ్చిందన్న. నిజంగా మన అమీర్పేటలో కూడా అన్ని కోచింగ్ సెంటర్లు పెడతారు కదా, అమ్మాయిని ఎలా పడేయాలి ఆ కోచింగ్ కూడా సెంటర్లు పెట్టానన్న, మా అబ్బాయిలకి యూజ్ అవుతుంది. ఎందుకన్నా నిజంగా సినిమాలో ఒక్కొక్క డైలాగ్ పక్క కనెక్ట్ అవుతాం, చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు సినిమా అయితే చూడాలన్న పక్క. అన్నా ఏ రేంజ్ కాదన్న, బేబీ అంటే లవ్ లవ్ లవ్. ఈ సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇంకా లవ్ కూడా ఉంది. సో మీరు చూడండి, మీకు పక్క నచ్చే సినిమా అన్న ఇదైతే ప్రేమలు, ఎవరు మిస్ కాకనన్న. థ్యాంక్ యూ.